హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు మనము బి కేటగిరీ నోటిఫికేషన్ వచ్చింది. సో వాసవి ఇంజనీరింగ్ కాలేజ్, విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్కి ఎంతమంది అప్లై చేసుకున్నారు, వాళ్ళ స్టేటస్ ఏంది, రెండు కాలేజీలకి కామన్గా ఎంతమంది అప్లై చేసుకున్నారు, మిగిలిన కాలేజీలు ఓవరాల్గా సిచ్యువేషన్ ఏంటి అనేది మనం ఒకసారి ఈరోజు చూసుకున్నట్టయితే, విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతికి అప్రాక్సిమేట్గా 1906 మంది అప్లై చేశారు. అదేవిధంగా వాసవి ఇంజనీరింగ్ కాలేజీకి 1400 మంది అప్లై చేశారు. ఈ రెండింటికి కామన్గా ఎంతమంది అప్లై చేశారు అనేది నేను చూస్తే 824 మంది రెండు కాలేజీలకు అప్లై చేశారు. సో అసలు ఓవరాల్గా బి కేటగిరీ తెలంగాణలో మనం చెప్పినటువంటి ఆల్రెడీ వీడియోస్ చేసినటువంటి ఏదైతే ఒక 5 కాలేజెస్ ఏదైతే ఉన్నాయో, సిబిఐటి, ఎంజిఐటి, వాసవి, ఇది ఈ పక్క బెల్ట్లో తీసుకున్నప్పుడు, అదేవిధంగా జి నారాయణమ్మ, భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఉమెన్స్లో రెండు కాలేజీలు, ఇకపోతే విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి, ఎంవిఎస్ఆర్. సో మనకు మొత్తం తెలంగాణలో కొంతమేరకు కొన్ని కాలేజీలు ఏమో 100% ఇస్తాయి వాసవి లాంటివి, ఇంకొన్ని భోజిరెడ్డి కూడా 100% ఇస్తుంది, రిమైనింగ్ కాలేజీలు 90% వరకు వీళ్ళు కొంతవరకు జెన్యున్గా అప్లికేషన్స్ ప్రాసెస్ చేసే కాలేజీ 7 తెలంగాణలో. ఈ 7 కాలేజీలు కలిపి ఓవరాల్గా ఎంతమంది అప్లై చేసుకున్నారు, టెంటేటివ్ ఒక 50 ఉండొచ్చు, అప్రాక్సిమేట్గా 2500 మంది ఈ 7 కాలేజీలు కలిపి అప్లికేషన్స్ పెట్టడం జరిగింది. ఓన్లీ కోఎడ్యుకేషన్ కాలేజ్ చూసినప్పుడు కామన్గా 800 మంది అప్రాక్సిమేట్గా అన్ని కాలేజీలకు అప్లై చేస్తున్నారు వీళ్ళు. ఇంకో విచిత్రం ఏంటంటే, 800 మంది కోమెడికల్లో ఉన్నారు, 800 మంది జోష కౌన్సిలింగ్లో ఉన్నారు, 800 మంది అమృత యూనివర్సిటీకి అప్లై చేసుకొని ఉన్నారు, 800 మంది శివనాడారి యూనివర్సిటీకి అప్లై చేసుకున్నారు, ఈ 900 మంది జిడి గోయంక యూనివర్సిటీకి అప్లై చేసుకున్నారు, ఎక్స్వైజెడ్ ఏదైతే ఎన్ని వీళ్ళకే ఎస్ఆర్ఎంలో వచ్చింది, వీళ్ళకే విట్లో వచ్చింది, వీళ్ళు ఎటుపోతారో ఏం క్లారిటీ లేదు. సో ఈ 7 కాలేజీలు అసలు ఎన్ని సీట్లు ఉన్నాయని మనం కానీ చూసినప్పుడు దగ్గర 2000 సీట్లు ఉన్నాయండి. సిబిఐటీలో 396 సీట్లు ఉన్నాయి, అదేవిధంగా విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో 540 సీట్లు ఉన్నాయి, వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో 234 సీట్లు ఉన్నాయి, అదేవిధంగా రిమైనింగ్ కాలేజీలో మనకి ఇప్పుడు తీసుకున్నప్పుడు 1400 ఇటుపోతే ఇంకొక 600 సీట్లు వచ్చేసి భోజిరెడ్డి అనుకోండి, నారాయణమ్మ అనుకోండి. ఎంవిఎస్ఆర్లో కూడా దగ్గర 300 సీట్లు ఉన్నాయి. అంటే 2000 మంది టోటల్గా అన్ని కాలేజీల మీద అప్లై చేశారు, 2000 సీట్లు అవైలబుల్ ఉన్నాయి. అంటే బి కేటగిరీ ఎన్ఆర్ఐ కోటా అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఏదో ఒక బ్రాంచ్లో సీట్ వస్తుంది. అంటే 1:1 దీనికి టోటల్గా కాంపిటీషన్. ఈ బి కేటగిరీ నిజంగా ఇచ్చేటువంటి కాలేజెస్ అన్ని జనరల్గా మంచి కాలేజీలే. ఇప్పుడు తెలంగాణలో 170 కాలేజీలు ఉంటే ఇవన్నీ కూడా టాప్ 10 కాలేజెస్లో ఉన్న కాలేజీలే. టాప్10 కాలేజీలోనే 1:1 కాంపిటీషన్ అండి. మీరు కరెక్ట్గా ప్రాపర్గా బ్రాంచ్ యూజ్ చేసుకుంటే ఈ 200 మంది సెటిల్ డౌన్ అయిపోతారు, సారీ 2000 మంది. ఈ 2000 మందిలో తప్పనిసరిగా మళ్ళీ జోష కౌన్సిలింగ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అమృత యూనివర్సిటీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వీటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఆల్రెడీ ఏ కేటగిరీలో ఇప్పుడు సిబిఐటీలో సిఎస్సికి అప్లై చేసుకున్న చాలా మంది పిల్లలకి గోకరాజులో ఐటీ సీట్ వచ్చి ఉంటుంది. అంటే దీంట్లో రియల్ ఆస్పిరెంట్స్ ఎంతమంది ఉన్నారంటే 1300 మంది వరకు ఉండొచ్చు. మనకి అవైలబిలిటీ ఆఫ్ సిఎస్సి సీట్స్ కూడా ఇంచుమించు అంతే ఉన్నాయి సిఎస్సి ఫ్యామిలీలో. అంటే అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బి కేటగిరీలో సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సింపుల్ లాజిక్ అండి. మీరు వాసవి ఇంజనీరింగ్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే వాళ్ళు లిస్ట్ పెట్టేస్తున్నారు. ఇంకొక డౌట్ పేరెంట్స్ అందరూ చాలా మంది అడుగుతున్నటువంటి మరో విషయం ఏంటంటే, సరే చాలామంది ఇప్పుడు విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో సీట్ ఇప్పిస్తామంటారు,
సిబిఐటిలో సీట్ ఇప్పిస్తామంటారు, వీళ్ళేమో జెన్యున్ గా మెరిట్ లిస్టు ఆన్లైన్ లో పెట్టేస్తున్నారు, ఇది ఎట్లా సాధ్యం అని చెప్పేసి అడుగుతున్నారు. నేను ఇప్పుడే ఆల్రెడీ ఈ మీరు అడిగేటువంటి ఈ క్వశ్చన్ కి నేను ఇంతకుముందే ఆన్సర్ చెప్పిన, చాలా మంది సీటు వచ్చినటువంటి పిల్లలు కూడా మళ్ళీ మెరుగైనటువంటి బ్రాంచ్ కోసము వన్ స్టెప్ అహెడ్ ఉన్నటువంటి, ఇప్పుడు నేను చెప్పిన బీవీఆర్ ఐటీలో డేటా సైన్స్ వచ్చి ఉంటుంది, వాళ్ళు విఎన్ఆర్లో సిఎస్సికి ఏఎంఎల్కి అప్లై చేస్తారు. ఎందుకంటే స్మార్ట్ పేరెంట్స్, బాగా ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అయ్యండి, వాళ్ళ పేరెంట్స్ బీటెక్ బ్యాక్గ్రౌండ్లో సాఫ్ట్వేర్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు అన్ని కాలేజీలు అప్లై చేస్తూనే పోతారు, ఆ పేరెంట్స్ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అందువల్ల నా దృష్టిలో అయితే సీట్ కరెక్ట్గా ఎవరైతే లాజికల్గా అప్లై చేసుకుంటారో, ఆప్షన్స్ పెట్టడం కూడా ఒక లాజిక్ అని చెప్తున్నాను, అదేవిధంగా ఈ బీడ్ కేటగిరీ అప్లై చేసుకోవడం కూడా ఒక లాజిక్. మీరు పర్ఫెక్ట్గా అప్లై చేసుకున్నట్లయితే మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ 10% డీవియేషన్ ఎవరైతే ఈ యొక్క వాసవిని వదిలిపెట్టి బోజిరెడ్డి వదిలిపెట్టి రిమైనింగ్ కాలేజీలో ఈ 10% డీవియేషన్ ఏదైతే ఉంటుందో, ఈ డీవియేషన్ ఎట్లా జరుగుతుంది అంటే ఎవరైతే వీళ్ళు అప్లై చేసిన తర్వాత ఫస్ట్ మెరిట్ లిస్ట్ పెడతారు, మెరిట్ లిస్ట్ పెట్టేసి దీంట్లో నుంచి ఎవరైతే విత్డ్రా అయిపోతారో ఆ ప్లేస్లో వీళ్ళని పెట్టేస్తారు. ఇంతే, వీళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్ని సబ్మిట్ చేయమని చెప్పండి చేయరు. ఒకటి రెండు మూడు కాలేజీ వాళ్ళు, రెండు మూడు కాలేజీ వాళ్ళు చేస్తారు కానీ, సో వీళ్ళు ఫైనల్ అంటే మొత్తం అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి పిల్లలకి ఈ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి పిల్లలకి తేడా ఏదైతే ఉందో ఇదే మ్యానిపులేషన్ సంబంధించినటువంటి ఇది. ఇప్పుడు బి కేటగిరీ అప్లై చేసుకున్నారు, సో నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ కిందకి వెళ్తూనే ఉండాలి. ఒకటే మెరిట్ లిస్ట్ అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ వీళ్ళు ఏ మేరకు పెడతారో నాకైతే డౌటే, నేను చూడాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు ఎట్లా చేస్తారో. మరి అనేక 7 కాలేజీలు అవుట్ ఆఫ్ 175 కాలేజీలు 7 కాలేజీ బి కేటగిరీ నోటిఫికేషన్ ఇస్తేనే 1:1 కాంపిటీషన్ ఉంది. ఇంకొక 20 కాలేజీలు కానీ ఇచ్చింది అనుకో బి కేటగిరీ నోటిఫికేషన్, ఇక మేనేజ్మెంట్ సీట్కి డిమాండే ఉండదు. సో ఇది మనకి బి కేటగిరీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఎవరైనా మేనేజ్మెంట్ సీట్లు కావాలనుకున్నట్లయితే తప్పనిసరిగా సంప్రదించండి, మార్కెట్ చాలా కరెక్షన్ అవుతుంది. మీరు గాబరా పడకుండా లైజనింగ్ పవర్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మేము మీ తరఫున లాబింగ్ చేస్తాం కాలేజీలతో. రేట్ మాట్లాడటం అనేది మేము రోజు చేసే పని కాబట్టి, ఏమండి మీరు మీరు మాట్లాడినప్పుడు మీకు లాభం, మేము లాభం లేకుండా చేయడానికి మేము ఏమన్నా గాంధీ మహాత్ములు కాదు, మేము కూడా లాభం తీసుకుంటాం. మీకు 10 రూపాయలు మిగిలిచ్చి మేము 1 రూపాయో 2 రూపాయలు లాభం పొందుతాం, దీంట్లో తప్పేముందండి. మొత్తం ఒకళ్ళ దగ్గరికి పోయి సంపద చేరే బదులు మేము కూడా చిన్నవాళ్ళము, 1 రూపాయి తింటాము మీకు, మేము 1 రూపాయి తినడానికి మీకు 10 రూపాయలు ఆదాయం చేస్తాం. సీట్స్ ఎవరైనా మేనేజ్మెంట్ సీట్స్ కావాలన్నట్లయితే తప్పనిసరిగా మా కన్సల్టెన్సీ ఏదైతే ఉందో అమీర్పేట మైత్రివనంలో ఉంది, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మీరు తప్పనిసరిగా సంప్రదించినట్లయితే మీకు మెరుగైనటువంటి లైజనింగ్ చేయడం ద్వారా మీకు మంచి కాలేజీలో సీట్ ఇప్పించగలం, మంచిగా కౌన్సిలింగ్ చేయగలం, అదేవిధంగా మీకు రీజనబుల్ రేట్లో మీకు సీటు కూడా చేసి పెట్టగలం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కాలేజ్ గ్రూప్స్ ఏదైతే ఉంటాయో ఆ గ్రూప్స్లో కూడా మీరు షేర్ చేసినట్లయితే మీ ఫ్రెండ్స్ ఎవరినో అవసరమైనటువంటి వారు ఈ ఇన్ఫర్మేషన్ని యూస్ చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్.